నమస్కారం ఇమ్మది గారు అన్స్టాపబుల్ విత్ ఎన్బి ఎపిసోడ్ వన్ మాట్లాడాము ఎపిసోడ్ టూ మాట్లాడాము ఇప్పుడు ఎపిసోడ్ త్రీ గురించి మాట్లాడదాం సార్ ఎపిసోడ్ త్రీలో మనం ఒక హింట్ ఇచ్చాము ఆల్రెడీ అంటే ఈ ఎపిసోడ్ త్రీలో వీళ్ళు రాబోతున్నారు అని ఒక గెస్ట్ మనం చేసాము అనిల్ రాయపుడ్ గారు వస్తారని అన్నారు వచ్చారు అంటే మన గెస్ కరెక్ట్ అయింది సార్ మోస్ట్లీ ఈ ఎపిసోడ్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఇంకోవైపు హాస్యాన్ని పండించే డైరెక్టర్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది సార్ ముందు బాలయ్య బాబు తాలూకు ఆ మహర్జాతకం అన్నది చెప్పుకో చెప్పుకొని చేరాలి ఒక పక్క అఖండ అఖండ విజయం సాధించింది మనం చెప్పుకున్నట్టే అన్నిటికంటే నాకు థ్రిల్లింగ్ అనిపించింది ఏంటంటే అఖండ సినిమా చూడడం కోసం అఘోరాలు వచ్చి వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేసి జై జై బాలయ్య అన్నం మాత్రం ఒక అదృష్టం ఒక ఒక సుకృతం ఉంటుంది అంటే సాక్షాత్ పరమశివులే కదా అలాంటి వాళ్ళు ఒక శివాంశ సంభూతులు వచ్చి జై జై బాలయ్య అన్నం వాళ్ళ నాన్నగారి చేసుకున్న అదృష్టమో వాళ్ళ నాన్నగారి కడుపున పుట్టిన బాలయ్య అదృష్టమో తెలియదు కానీ అది మహజ్జాతకం అది అలా పరిగెడుతుంది అనుకుని అడిగితే ఇక్కడ అన్స్టాప్బుల్ ఎన్బికే ఇది ఆ పేరు ఏ ముహూర్తంలో పెట్టారో కానీ నిజంగా అన్స్టాపబుల్ అంటే ఆయన ఎవరు ఆపలేరు ఇంకే పేరు పెట్టినా సరే నేనే చెప్పాను ఈ పేరు ఎందుకు పెట్టారు ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుందేమో అని నేనే చెప్పాను కానీ అలా కాదు ఈ పేరు అన్స్టాపబుల్ బాలయ్య అన్నదే మాత్రం కరెక్టు ఎందుకంటే ఆయన అట్లాంటి వాడు రేసుగుర్రం లాంటి వాడు రేసుగుర్రం పరిగెడితే ఎదురుగా వెళ్ళి ఎవరు ఆపుతారు ఎవ్వరు ఆపలేరు ఎంతమంది అని ఆపలేరు ఒక పక్క చెయ్యి విరిగిపోయింది మరో పక్క డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నాడు అయినా చెయ్యిగిపోయిన దాన్ని ఖాతరు చేయకుండా రెస్ట్ తీసుకోమన్న దాన్ని ఖాతరు చేయకుండా ఆయన షూటింగ్ ఆయన ఆయన షోలు ఆయన చేసుకుంటారంటే ఎంత మొండివాడు బాలయ్య హాస్యాన్ని పండించే డైరెక్టర్ ఇంకోవేమో హాస్యాన్ని పండించే వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మానందాన్ని ఎంపిక చేయడం అన్నది చాలా మంచి ఆలోచన తర్వాత అనిల్ రావుపూడిని బహుశా బ్రహ్మానందం గారు సజెస్ట్ చేసి ఉంటారనుకుంటాను నేను కాకపోతే అసలు కామెడీ కోసం పుట్టినటువంటి రేలంగి నరసింహరావు ఇట్లాంటి వ్యక్తులను ఎవరైనా పిలిచినట్టయితే షో నిర్వాహకులు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది రేలంగి వెంకటరామయ్య మనకి తలుపు వచ్చేవాడు కామెడీ గురించి ఒక అరవై ఐదు సినిమాలు చేశాడు కనుక కామెడీ జంజాల కంటే ముందు కామెడీని తను హ్యాండిల్ చేశాడు కనుక కామెడీ గురించి మాట్లాడడానికి ఆయన అయితే బాగుంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది అనిల్ రావుప్పుడు అంటే మంచి మార్కెట్లో ఉన్నాడు యొక్క కామెడీని కూడా బాగా టచ్ చేస్తున్నాడు కామెడీని పండిస్తున్నాడు ఆయన తక్కువ నేమనటం లేదు ఇంకొకటి వాళ్ళు పచ్చి అంటే పిడిచినట్టయితే సముచితంగా ఉండేది అని అనిపించింది బాలయ్య బాబు తాలూకు ప్రశ్నలు చాలా బాగున్నాయి అసలు ముందు ఫస్ట్ ప్రశ్నే ఒక మహానటుడు అభిమాని ఎవరా మహానటుడు అంటే ఏముంది నో డౌట్ ఎన్టీ రామారావు గారు అని చెప్పారనమాట నో తప్పు చెబుతున్నావు అక్కి నేను నాగేశ్వరరావు నువ్వే చెప్పుకున్నావు అని చెప్పి చెప్పాడు ఇలాంటి ప్రశ్నలు వేయడం సమాధానం చెప్పడం సమాధానం చెప్పినప్పుడేమో సర్కాస్టిక్గా మాట్లాడడం ఒప్పుకోవడం కాంప్రమైజ్ చెప్పడం కాకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్గ్యుమెంట్ చేయడం బ్రహ్మానందాన్ని ఏడిపించడం అదే షోలో కావాల్సిందన్నమాట ఒకవేళ వీడియో బ్రహ్మానందం గారు చూస్తే దయచేసి అర్థం చేసుకుంటారని మనవి కామెడీని పండించింది ఆ రోజుల్లో వీర కామెడీ పండించాడు ఆయన ఎల్వి ప్రసాద్ గారు అక్కడి నుంచే వచ్చింది వచ్చిందన్నమాట ఈ ఎపిసోడ్లో మనం చూస్తే సార్ అనిల్ రాయపుడి గారికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు మీ సినిమాలో నేను చేస్తాను అని అనగానే ఇంకా ఆ సంతోషం ఉబ్బి పట్టలేరు సార్ అంత సంతోషం బాలయ్య గారు ఇచ్చారండి ఛాన్స్ ఒక డైరెక్టర్కి అందులో ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే బాబయ్య బాలయ్య గారి తాలూకు ప్రభ ఒక మూడు సంవత్సరాల పాటు ఎక్కడికి పోదు జామ్ అంటూ మళ్ళీ బాలయ్య బోయ్పాటి వచ్చినా రాగవచ్చు అని బోయ్పాటి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్తో వస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు కానీ బాలయ్య గారి మనస్తత్వానికి మళ్ళీ బోయిపాటి గారినే నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్గా పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అటువంటి మూమెంట్లో అనిల్ రాయపూటికి అవకాశం ఇచ్చారంటే ఒక ఆక్యూపాటు కొట్టినట్టే అయితే ఆయన మనసులో ఉంటుంది ఎప్పటి నుంచో చేద్దామని ఆయనకి ఏదో కథ చెప్పడం ఆయన కలుసుకోవడం ఇదంతా అభియాజ్గా జరిగి ఉంటుంది అన్నమాట కానీ అది ఇట్స్ మంచిగా చూస్తున్నప్పుడు ప్రజలందరూ సహజంగా చూస్తున్నటువంటి సమయంలో ఆ మాట అనడం చాలా ఆనందం అనిపించింది నాకు కూడా హ్యాండ్ ఇంజరీ అయినా కానీ వచ్చి మన అందరి కోసం చేస్తున్నారు ఆ ఎపిసోడ్లో ఇంకో వ్యక్తులకి కూడా లైఫ్ ఇస్తున్నారు అనేది చాలా గ్రేట్ సార్ అంటే ఒరిజినాలిటీ బయటపడుతుంది కదా వరిదినట్టు బయట పడుతుంది కదా అందువలన మనకి అది షో చూస్తే ఎక్కడ ఇబ్బట్టు కనిపించడం లేదు హాయిగా నవ్వుకుంటున్నారు వచ్చేవాళ్ళు నవ్వుకుంటున్నారు బాలయ్య బాబు నవ్వుకుంటున్నారు తర్వాత బ్రహ్మానందం గారు ఇద్దరు కూడా చాలా పోటీ పడి నవ్వించారు ఇందులో ఈయన తక్కువ ఆయన ఎక్కువ అని కాకుండా ఈయన కోణంలో చూస్తే బ్రహ్మానందం అద్భుతంగా నవ్వించాడు ఆయన కోణంలో చూస్తుంటే బాలయ్య బాబు కూడా చాలా అద్భుతంగా నవ్వించాడు అయినా ఎక్కడ కూడా ఎవరు కూడా జంప్ చేయలేదు దాటవేయలేదు బ్రహ్మానందం చెప్పాడు ఎస్ నాకు కరెక్టే నాకు రామారావు గారంటే చాలా అభిమానం ఎన్టీ రా నాగేశ్వరరావు గారు అండి అభిమానం చిరంజీవి గారు కూడా నన్ను పైకి తీసుకొచ్చారని చెప్పాడు అంటే మూలాలు మర్చిపోకుండా షో ఎప్పుడైతే సాగిందో షోలో ఒరిజినాలిటీ కనిపించింది నాకు మూనాలు మర్చిపోలేదు ఒకటి బాలయ్య బాబా లేకపోతే ఇంకెవరైతే ఎవరైతే ఏం కావాలి ఆయన మనసులో కొంతమంది పట్ల గ్రాట్యుట్యూడ్ ఉంది ఆ గ్రాట్యుట్యూడ్ని చూపించాడు మరి ఇక్కడ బాలయ్య బాబు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చక్కగా నవ్వుకుంటూ చిన్నపిల్లలు నవ్వుకుంటూ బ్రహ్మానందాన్ని భయపెట్టడం ఏడిపించడం మళ్ళీ అంతలో ఓదార్చడం అలాగే అనిల్ రావుపూడి చేత కొన్ని ప్రశ్నలు అడిగించడం ఆ ప్రశ్నలకి బ్రహ్మానందం యాక్ చేయించడం ఇవన్నీ కూడా ఒక ఒక కొత్త కొత్తదనంతో కూడుకున్నటువంటి ప్రేక్షకులు విందు ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు చూసే మాలాంటి వాళ్ళం కూడా ఎంజాయ్ చేశాం అన్స్టాపబుల్ బాలయ్య అని ఇంకోసారి మనం జే జేలు పలకొచ్చు బాలయ్య గారి కొట్టింది ఇంకేదిక స్టాండ్ అయిపోయింది అండి ఒక షో అనేది మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్పోర్ట్స్ షోల్లోనే మీకు తెలిసిపోతుంది అన్నమాట ఒకదాని మించి ఉందో ఒకటి వస్తుంది ఇప్పుడు ఏమవుద్దంటే సెలబ్రి సెలబ్రిటీస్ కూడా బాలయ్య బాబు గారు పిలవడమే ఆలస్యం వెల్ఫేర్ షోలో కూర్చుందామనేటువంటి ఆలోచన ఉంటుంది అదే బాలయ్య బాబు గారితో ఎప్పటినుంచో మంచిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు వస్తారు బాలయ్య బాబుకి ఏదైనా చిన్న చిన్న చిరుకోపం ఉందనుకోండి ఆయన మీద ఆ కోపాన్ని సర్ది చెప్పుకుందాం ఆయన్ని మళ్ళీ ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది కదా అనుకునే వాళ్ళు ఉంటారు అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ విజయశాంతి బాలయ్య బాబు ప్రోగ్రామ్ ఉందనుకోండి విజయశాంతి వచ్చింది అనుకోండి ఆ షోకి ఎన్ని మిలియన్ల వ్యూస్ వస్తాయి కనుక ఇలాంటి హీరోయిన్లు వచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ అది బాలయ్య బాబుగా కనుక చేయగలడు మళ్ళీ మిగతా వాళ్ళు అయితే ఎపిసోడ్ త్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చాలా మంచి విషయాలు కూడా చెప్పారు ఎపిసోడ్ లో జరిగిన సన్నివేశాలు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే